యేసుప్రభు నామన మీ అందరికి వందనాలు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నా. సాక్ష్యము అనేది ప్రభు నాతో మీతో మాట్లాడతాడని మీరు గమనించాల్సింది. ఒక సంవత్సర క్రితము ఇలాగే ఒక యవనస్తుల కూటంలో నా సాక్ష్యం చెప్పమని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సాక్ష్యము ఆ కూటంలో యవనస్తుల కూటంలో నేను సాక్ష్యం చెప్తూ ఉన్నా. చెప్తూ సందర్భంగా ప్రేమ వివాహాల గురించి చెప్తూ మా స్నేహితుని యొక్క ప్రేమ వివాహం గురించి చెప్పాను. అంటే హైదరాబాద్లో నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన డెంటల్ డాక్టరు. ఆయన 10 సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించాడు. 10 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 1 సంవత్సరానికే అదేమైందో మరి విచిత్రంగా ఉంది. 10 సంవత్సరాలు ప్రేమించాడు, 1 సంవత్సరంలోనే చాప జుట్టేసేసాడు. నేను సందర్భంగా మరి నాకు టీత్ ప్రాబ్లం వచ్చి వెళ్తే ఆయనే చెప్తున్నాడు, సార్ ఇట్లా 10 సంవత్సరాలు ఈ అమ్మాయిని ప్రేమించాను, మరి ఇప్పుడేమో నా పరిస్థితి ఇలా ఉంది, డివోర్స్కి రెడీగా ఉన్నాము, ఇంకా మా కుటుంబం నిలబడదు సార్, ఆ అమ్మాయి నేను చెప్పిన దానికి దేనికి సహకరించడం లేదు అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి 10 సంవత్సరాలు ఎలాగెళ్ళి ప్రేమించుకున్నారు? 1 సంవత్సరము ఆమె ఎంత అడ్జస్ట్ కాలేకపోతుందంటే 10 సంవత్సరాలు ఎలాగూ ప్రేమించుకున్నారో నాకు అర్థం కాలే. ఈ సందర్భాన్ని నేను సాక్ష్యంలో చెప్పాను. ఈ చెప్పి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది, వాళ్ళు డివోర్స్ అయిపోతున్నారు అని చెప్పాను. ఇది చెప్తుంటే ఆ కూటంలో ఒక అమ్మాయి డెంటల్ డాక్టర్ ఉంది, ఆ డెంటల్ డాక్టర్ పరిస్థితి కూడా సేమ్. ఆ అమ్మాయి కూడా పీకల్లోతు ప్రేమలు ఉందంట. నాకు మనకేం తెలుసు, పీకల్లోతు ప్రేమలు ఉందంట ఆ అమ్మాయి. ఇంకా సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా హాస్టల్ రూమ్కి వెళ్ళిన తర్వాత నిద్రపట్టట్లేదంట. ఇంకా ఏమి అసలు ఏమి చేయాలని ముందుకు ఆ అమ్మాయికి అవేర్నెస్ రావట్లేదంట. ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయిందంట. అంటే నా లైఫ్ కూడా ఎలా ఏమైపోతుందో, 10 సంవత్సరాలు ప్రేమించిన ఆయన 1 సంవత్సరం కాపురం చేయలేకపోయాడంటే మరి నా పరిస్థితి ఏంటి అని ఇక కన్నీరు కార్చి ప్రేయర్ చేసుకుంటుందంట. ప్రేయర్ చేసుకుంటూ వాళ్ళ హాస్టల్ వార్డును ప్రొఫెసర్ అని ఆమె కూడా డెంటల్ డాక్టరే ఆమెతో చెప్పిందంట. ఆమె క్రిస్టియనే. ఆమెతో చెప్తే ఆమె దేవుని వాక్యం చెప్పి బలపరిచి, అమ్మా అది క్రమం కాదు, వాక్య క్రమం కాదు, నువ్వు ఇప్పటికైనా దేవుడు నీతో మాట్లాడాడు కదా, ప్రభువు నీతో మాట్లాడాడు, నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేసేయి, ప్రభువు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టి నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు, ఇంతటితో దాన్ని లెటాప్ చేసేసేయి అని చెప్తే ఆ అమ్మాయి దాన్ని లెటాప్ చేసేసింది. తర్వాత ఒకరోజు నేను విజయవాడలో డెంటల్ కాలేజీకి నాకు పన్ను ప్రాబ్లం వచ్చి వెళ్తే ఆ ప్రొఫెసర్ నాకు పరిచయం అయింది. ఆ ప్రొఫెసర్తో నేను ఆ సందర్భంగా నా పేరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి సార్ అని ఒక ఆయన వచ్చాడు, ఆయన సాక్ష్యం చెప్పాడు, ఆయన సాక్ష్యం విన్న తర్వాత ఇంకా నా పరిస్థితి అని ఆమెకు డెంటల్ ప్రొఫెసర్ గారికి చెప్పిందంట. ఆమె నాతో చెప్తుందనమాట, సార్ శ్రీనివాస్ రెడ్డి అంటే మీరే కదా, ఇట్లా సాక్ష్యం విన్నదంట సార్, ఇది ఆమె పరిస్థితి అని ఆమె చెప్తే నాకు తెలిసింది, అంతవరకు నాకు తెలియదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది నాకు, అన్నయ్య మీరు చెప్పిన సాక్ష్యం నాకు ఉపయోగపడింది అంటే నేను చాలా సంతోషపడ్డా, ఈ పురుగు ఈ పనికి వల్ల నేను కూడా కొంతమందికి ఉపయోగపడుతున్నానా అనిపించింది. సరే దేవుని బిడ్డలారా, మరి ప్రభువు మనల్ని అలా వాడుకుంటుంటాడు అన్నమాట, మనదేం లేదు కానీ ఆయన మనల్ని ఉపయోగించుకుంటుంటాడు. సరే నా సాక్ష్యానికి వచ్చేసరికి మరి నా జీవితము ప్రభు చాలా శ్రమల్లో కూడా
తీసుకొని ఈ స్థితికి రావటం జరిగింది. మాది గిద్దలూరు దగ్గర ఒక చిన్న కుగ్రామం అన్నమాట. కుగ్రామం అంటే ఎర్ర బస్సులు కూడా అప్పుడప్పుడు మాత్రమే వెళ్తాయి, రెగ్యులర్గా కూడా వెళ్ళవు. చాలా కుగ్రామం అది, చిన్న విలేజ్. అలాంటి చిన్న విలేజ్లో ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు. పిటికాయగుల్ల అని ఒక చిన్న కుగ్రామం, ఆ కుగ్రామంలో నేను పుట్టి పెరగటం జరిగింది. పుట్టి పెరిగి అక్కడే 10th క్లాస్ వరకు చదువుకున్నా, తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ దగ్గరలో కంబం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది, అక్కడ చదువుకున్నా. అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ చేసి చదవడానికి ప్రైవేట్గా కట్టి చదువుకుందాం అని ప్రైవేట్గా అప్లై చేశా. ప్రైవేట్ కట్టి చదువుదామంటే అది అవ్వలేదు. తర్వాత మా బ్రదర్ ఒక ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా ఉండి ఆయన వచ్చి, ప్రైవేట్గా నువ్వు చదవలేవు, నీ వల్ల కాదు, రెగ్యులర్ కోర్సు జాయిన్ అయిపో, కష్టమో నిష్టూరమో తినో తినకను కంప్లీట్ చేసేసాయి అని ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చాడు. సరే ఇంకా రెగ్యులర్ 1 ఇయర్ గ్యాప్ తర్వాత నేనేమనుకున్నా అంటే, సరే ఇంకా ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోటార్ మెకానిక్ ఒకటి నేర్చుకొని అందులో సెటిల్ అయిపోదాము, మనం ఈ డిగ్రీలు చదివి ఇంత డబ్బుకు మనకు డబ్బు. యాక్చువల్గా మా పరిస్థితి ఏంటంటే, మా అమ్మ నాన్నకు నేను లేక పుట్టిన కుమారుణ్ణి, వాళ్ళు నేను పుట్టడానికే వాళ్ళు చాలా ఏజ్ అనమాట, వాళ్ళు ఏం పనులు చేసేవాళ్ళు కాదు, ఒట్టిగా పొలం అయితే ఉంది కానీ కొద్దిగా ఒట్టిగా ఉండటమే, ఇన్కమ్ ఏం రాదు. అందువలన ఇంకా కుటుంబాన్ని పోషించాలంటే నేను ఏదైనా పని చేయాలి కదా, కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా పని చేస్తే కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అంతటితో ఆపేసి ఆ మోటార్ మెకానిక్ నేర్చుకుని ఏదైనా చిన్నగా ఎక్కడైనా జాయిన్ అయ్యేదాం అనుకున్నా, కానీ దేవుని సంకల్పం అలా లేదు. మా అన్నగారు ఇచ్చిన అడ్వైజ్ని బట్టి గిద్దలూరు అనే ఊర్లో డిగ్రీ నేను బీఏ చేరటం జరిగింది. బీఏ చేరిన తర్వాత అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి ఒక రూమ్లో ఉంటూ మేమే వండుకొని తింటూ చదువుకునేవాళ్ళం. బ్యాచిలర్స్ మేమే వండుకొని తింటూ చదవటం అంటే బహుశా మీకు తెలియదేమో కానీ నేనైతే ఆ పరిస్థితి అనుభవించా. ఒక్కొక్క రోజు వండుకునేవాళ్ళం కాదు, తినేవాళ్ళం కాదు, తిన్నా ఎప్పుడు ఎక్కువగా చట్నీలతో తినేవాళ్ళం. ఒక్కోసారి ఇంకా పరిస్థితి ఎలా ఉండేదంటే, మా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు చిన్నబాబు అని, అతను ఒక కర్రీ మాకు నేర్పించాడు, కొత్త కర్రీ. అదేం కర్రీ అంటే టమాటకాయ పిండుతాడు, పచ్చి టమాటకాయ, అందులో కొద్ది వాటర్ పోస్తాడు, కొద్ది ఉప్పు వేస్తాడు, కొద్ది కారం వేస్తాడు, పచ్చి టమాటకాయ. అది కొద్ది లిక్విడ్ లాగా అయిపోద్ది కదా, ఆ లిక్విడ్ లాగా అయిపోయిన దానికి రైస్ కలిపేస్తాడు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లతో తిని తినక చాలా రోజులు పస్తులతో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ డిగ్రీ చదువుకునేటప్పుడు నాకు బాగా గుర్తొస్తాయి. ఒక్కోసారి మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం, ఒక అప్స్టేర్లో కింద జామ చెట్టు ఉండేదన్నమాట. ఆ జామ చెట్టు జామకాయలు కాసేది. ఆ ఓనరు చాలా, ఆ బిల్డింగ్ ఓనరు జామకాయలు కోసుకుంటే ఒప్పుకోదు. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే, పైన నుండి అప్స్టేర్ నుండి బ్రష్ కింద వేసేవాడిని, అంటే జామ చెట్టుకి కరెక్ట్గా కింద, ఇంకా జామ చెట్టు కింద వేసి బ్రష్ తెచ్చుకోవాలి కదా. బ్రష్ తెచ్చుకునేటప్పుడు ఆమె ఉందా లేదా చూసేవాళ్ళం, నేను చూసేవాడిని. ఆమె లేకపోతే ఆమె ఆ 2 జామకాయలు కోసుకోవటం జరిగేది, అలా తినేది. ఒకసారి ఆమె లేదని గమనించి జామకాయలు కోసేటప్పుడు ఆమె గమనించి ఏం జామకాయలు కోస్తున్నావు అని, అంటే అమ్మ అది బ్రష్ కింద పడ్డది, ఈ బ్రష్ తెచ్చుకోవడానికి వచ్చి ఒక జామకాయ కనిపించింది కోసుకుంటున్నానమ్మా అన్న. ఇంకేమంటుంది, కారణం దొరికింది కదా, డైరెక్ట్ బైక్ జామకాయ కోసుకుంటే ఇంకా మామూలు ఫైటింగ్ ఉంటుంది కదా. ఆ ఫైటింగ్ లేకుండా బ్రష్ను కింద వేసి బ్రష్ తెచ్చుకునేటప్పుడు జామకాయ కోసుకొని అదే టిఫిన్గా తిన్న సందర్భాలు చాలా రోజులు ఉన్నాయి. అలాగూ డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఎంట్రన్స్ రాస్తే నాగార్జున యూనివర్సిటీలో, ఇక్కడే యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ ఎకనమిక్స్లో నాకు సీట్ రావడం జరిగింది. ఎంఏ ఎకనమిక్స్ చదివేటప్పుడు మాత్రం హాస్టల్లో పుష్టిగా భోజనం పెట్టేవాళ్ళు. నాగార్జున యూనివర్సిటీకి ఒక పేరు ఉంది, ఏముందంటే సాంబార్ ఫుడ్డు ఐరన్ బెడ్డు అని. సాంబార్ ఫుడ్డు ఐరన్ బెడ్ సాంబార్, అది మరి వాళ్ళ ఫార్ములా ఏమో కానీ అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట.
ఆ సాంబార్, సాంబార్ ఫుడ్. అదే విచిత్రము, ఆ యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీస్లో పొద్దున టిఫిన్ పెడతారు. నాగార్జున యూనివర్సిటీ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ నాగార్జున యూనివర్సిటీలో ఉదయం భోజనం, మధ్యాహ్నం టిఫిన్, ఈవినింగ్ భోజనం. ఉదయము పుష్టిగా భోజనం పెడతారు సాంబార్తో కలిపి. ఇంకా అందులో అక్కడ తినే స్టూడెంట్స్ మాకు ఒక కొత్త పద్ధతి నేర్పారు. అదేం పద్ధతి అంటే, తినేటప్పుడు పెరుగన్నంలో సాంబార్ కలపడం నేర్పారు. ఆ టేస్ట్ ఇంకా అది మహా టేస్ట్ అన్నమాట. పెరుగన్నంలో సాంబార్ కలిపి తింటుంటే, సాంబార్ కలిపి తింటుంటే ఉంటుంది రుచి, ఇంకా మామూలు రుచి ఉంటుంది అది. ఇంకా విపరీతమైన ఇంక ఎంతైనా తినబుద్ధి అవుతుంటుంది. అలాగూ తినేసి డిపార్ట్మెంట్కి వెళ్ళి క్లాస్కి వెళ్తే ఒక్క ముక్క ఎక్కేది కాదు, ఇంకా పోవటము ఊగటమే, పోవటము ఊగటమే. నిద్ర వచ్చేది, ఫుల్గా నిద్ర వచ్చేది, నిద్ర వచ్చేది ఫుల్గా. ఇంకా పోయి నిద్ర పోవటము, కాసేపు అటు ఇటు తిరగటము, ఓ చేసేయటం, మధ్యాహ్నం మళ్ళీ టిఫిన్ చేయటము, ఈవినింగ్ ఏదో అట్లా పోవటం, కాలక్షేపం చేయటం. అంతేకాకుండా ఇంకా యూనివర్సిటీలో ఇంకా యవన ప్రాయం కదా, అంత విక్కిడ్ లైఫ్ అన్నమాట, విక్కిడ్ లైఫ్. ఆ రోజుల్లో టీవీలు ఉండేవి, చెప్పకూడదు కానీ యవనస్తుల ముందు అంత చెప్పాల్సిందే. ఆ రోజుల్లో యూనివర్సిటీలో టీవీ హాల్స్ ఉండేవి, టీవీలు ఉండేవి. ఆ టీవీ హాల్స్లో మేము గుంటూరుకి వెళ్ళి క్యాసెట్ తెచ్చి చూడకూడని చిత్రాలను తెచ్చేసి ఆ టీవీ హాల్స్లో వేసి రాత్రి అంతా చూస్తుండేవాళ్ళం. అందులో ప్రధానమైన నేనన్నమాట, పాపుల్లో ప్రధాని అంటాడు కదా పౌలు, అంతకంటే ప్రధాని నేను. అలా కంటిన్యూస్గా చూస్తుండేవాడిని. అంతేకాకుండా అంతటితో సరిపోదన్నట్టుగా గుంటూరులో రెండు థియేటర్స్ ఉంటాయి, రంగమహల్, సేస్ మహల్ అని. ఆ రంగమహల్, సేస్ మహల్ అనే థియేటర్స్కు ఇంగ్లీష్ పిక్చర్స్ చేస్తుంటారు. ఆ థియేటర్స్కి కూడా వెళ్తుండేవాడిని నేను. ఒక 4 గంటలకైన యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించలేదంటే మా ఫ్రెండ్స్ ఏమంటారంటే, శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, ఏ సినిమా హాలు అది. అలా కన్ఫామ్ అయిపోయింది అనమాట. కన్ఫామ్ అంటే అంత కన్ఫర్మేషన్కి వచ్చే స్టేజ్లో నేను ఉండేవాడిని. అలాగూ ఒక భయంకరమైన వికెడ్ లైఫ్ జీవిస్తూ ఇంకా ఆ లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉన్నా. చూపుల్లో పరిశుద్ధత లేదు, తలంపుల్లో పరిశుద్ధత లేదు, జీవితం అంటే ఏంటో తెలియని ఒక గమ్యం లేని స్థితిలో నేను కొనసాగుతూ ఉన్నా. తర్వాత దేవుని మన మెరక్క ముందే ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు కదా. అయితే అకాడమిక్గా నేను రాణిస్తూనే ఉన్నా, అకాడమిక్గా నేను మెరిటోరియస్గా ఈ పని ఇవంతా ఈ వికెడ్ లైఫ్ ఉన్నా అకాడమిక్గా రాణిస్తూనే టాప్లే ఉంటున్నా. తర్వాత ఎంట్రన్స్ రాస్తే బిఎడ్ సెట్ ఎంట్రన్స్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది స్టేట్లో. మళ్ళీ గవర్నమెంట్ బీఈడి సీట్ వచ్చింది, ఆ గిద్దలోని మా నేటివ్ ప్లేస్ దగ్గరలోనే వచ్చింది. ఆ రోజుల్లో ఆర్ట్స్లో బీఈడి సీట్ కొట్టడం అంటే చాలా కష్టం అన్నమాట. నాకు మంచి ర్యాంక్ వచ్చింది, అక్కడ గిద్దలూరులో బీఈడి జాయిన్ అయిపోవడం జరిగింది, బీఈడి కంప్లీట్ చేయడం జరిగింది. బీఈడి కంప్లీట్ అయిన తర్వాత మా ఊర్లో గ్రామంలో అప్పుడు విద్యా వాలంటీర్ జాబుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నేను ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళు ఇవ్వలే, ఇవ్వకుంటే నేను ఇంకా నేను ఏదైతే డిగ్రీ చదువుకున్న కాలేజీ ఉందో, మీరు చాలా ఓపికగా జాగ్రత్తగా వినాలి, డిగ్రీ చదువుకున్న కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు పార్ట్ టైం ప్రైవేట్గా లెక్చరర్ పోస్టుకు అడగటం జరిగింది. సరే, వాళ్ళు లెక్చరర్ పోస్టుకు నన్ను ప్రైవేట్గా తీసుకోవటం జరిగింది. అది ఎలా అంటే, అక్కడ ఆ డిగ్రీ కాలేజీలో ఎంఏ ఎకనమిక్స్ కోర్సుకు కొత్తగా తెప్పించారు వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు. అది ఎయిడెడ్ కాలేజీ, మంచి కాలేజీ. అక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉంది. అందులో ఎంఏ ఎకనమిక్స్ కోర్సు తెప్పిస్తే ఆ కోర్సు చదివే ఎంఏ ఎకనమిక్స్ స్టూడెంట్స్కు నన్ను పార్ట్ టైం ఫ్యాకల్టీగా తీసుకోవడానికి అంగీకరించారు. అప్పుడు నా జీతము ఎప్పుడు 1999 నాకు అప్పుడు 2500 రూపాయలు శాలరీ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఎంఏ ఎకనమిక్స్ చదివే వాళ్ళకు నేను ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే, ఎంఏ ఎకనమిక్స్ స్టూడెంట్స్కు
లెక్చరర్గా వర్క్ చేస్తున్నా, కానీ నా చూపు మారలేదు, నా తలంపులు మారలేదు, నా స్వభావము మారలేదు. చూపులో పరిశుద్ధత లేదు, స్టూడెంట్స్ని అపవిత్రంగా చూసే స్వభావం ఉండేది. ఇలాగూ వికిల్ లైఫ్ ఉండేది. ఇంకా దానికి ప్యారలల్గా నాకు బాగా ఎక్కువ అనారోగ్యం వచ్చేసింది అన్నమాట. గిద్దలూరు లెక్చర్గా చేసేటప్పుడు ఎలాంటి అనారోగ్యం అంటే, ఇంకా రాత్రులు నిద్ర పట్టేది కాదనమాట, నిద్ర లేమి వచ్చేసింది. తర్వాత గ్యాస్ట్రైటిస్, అల్సర్, టెన్షన్. ఎవరన్నా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది, టెన్షన్. తర్వాత ఒక గంట పాఠం చెప్తే 25 సంవత్సరాల వయసులో పడుకోవాలా, ఇంకా నేను చెప్పలేను అనే పరిస్థితి నాలో అనిపించేది. ఇంకా చెప్పలేకపోయేవాడిని. ఒక గంట అక్కడ పీజీ వాళ్ళకు మహా అంటే 1 or 2 hours కంటే ఎక్కువ ఉండదు. ఒక గంట పాఠం చెప్తే ఇంకా నేను చెప్పలేకపోయేవాడిని. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, ఏమనిపించిందంటే, నేను టీచింగ్కి పనికిరాను, ఈ జాబుకు నేను పనికిరాను అని అనుకుంటూ అలాంటి అనారోగ్యంతో ముందుకెళ్తూ ఉన్నా. ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎంఏ ఎకనామిక్స్ చెప్పే స్టూడెంట్స్లో ఒక ఇద్దరు దేవుని బిడ్డలు ఉండరు, దేవుని నమ్ముకున్న పిల్లలు ఉన్నారన్నమాట. ఆ దేవుని నమ్ముకున్న ఇద్దరు పిల్లల్లో ఒక వ్యక్తిని, ఒక స్టూడెంట్ను మరొక స్టూడెంట్ కొట్టుకుంటూ, క్లాసు నుంచి కొట్టుకుంటూ మా ఛాంబర్కి తీసుకొచ్చాడు. ఆ కొట్టిన వ్యక్తి రౌడీ అన్నమాట. ఎందుకు కొట్టాడంటే, నేను హీరోగా కాలేజీలో నిరూపించుకోవాలి అని కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఏం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, ఏం కారణం లేదు. అయితే బైబిల్ ఏముంటుంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డిని ముట్టువాడు అని ఉంటుంది కదా. అది తెలియదు నాకు అప్పుడు, దేవుని గురించి తెలియదు, ఏం తెలియదు. ఆ కుర్రాన్ని కొట్టుకుంటూ నా ఛాంబర్ వరకు తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను దాన్ని అపోజ్ చేసా, ఎందుకు ఆ కుర్రాన్ని అట్లా కొట్టావు నువ్వు, ఏం తప్పు చేసావు, ఏదైనా తప్పు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి కదా అని నేను ఆ కుర్రాన్ని కొట్టిన అబ్బాయిని మందలించా. మందలిస్తే ఆ కుర్రాడు నన్ను కొట్టడానికి కూడా వచ్చాడు. నన్ను కొట్టడానికి వచ్చి రాయి తీసుకున్నాడు, నీ కథ తెలుస్తా అని చెప్పేశాడు. నా కథ తెలుస్తా అంటే ఇంక సరేలే, నేను మౌనంగా ఉండి సరే ఇంకా అబ్బాయికి రా సారీ అన్న చెప్పు, ఆయుష్ అంత సెటిల్ అయితే సారీ చెప్పడం ఏంది, వానికి నీ కథ కూడా తెలుస్తా అని ఇంకా బీర్సాలు తీస్తున్నాడు. బీర్సాలు తీస్తూ ఇంకా బాగా రెచ్చిపోతున్నాడు. నెక్స్ట్ డే కూడా అయిపోయింది. నెక్స్ట్ డే అయిపోయినా కూడా ఇంకా ఆగట్లేదు. మిగతా స్టూడెంట్స్ని కూడా ప్రేరేపించి వాళ్ళని కూడా నా మీదకి రేపేశాడు. రేపితే అది మాకు లోకలే కదా, మా సొంత ఏరియా కాబట్టి మా రిలేటివ్స్కి ఈ విషయం తెలిసింది, ఇట్లా నా మీదకి అతను వస్తున్నాడని. నేను కూడా ఇట్లా జరుగుతుంది అని విషయం చెప్పా. చెప్తే మా వాళ్ళంతా ఒకప్పుడు మహేందర్ జీబో అని ఒక జీబీ వేసుకొని కర్రలు తీసుకొని కాలేజీలోకి వచ్చేసారు. ఎట్లా ఉంది, ఒకదానికి పోతే ఒకటి అయిపోయింది. కర్రలు తీసుకొని వచ్చి ఎవరైతే నా మీద కొట్టడానికి వచ్చాడో వాడి మీదకి దాడికి వచ్చేసారు. వస్తే వాళ్ళు వీళ్ళు మా బంధువులు అంటుంది కదా, వానికంటే వీళ్ళు ఎక్కువ రౌడీలు. ఇంకా పొదలకుంట పల్లెని ఉంటుంది, ఆ ఊరు జోలికి ఆ ఊరాల జోలికి ఎవరు వెళ్ళరు వాళ్ళు అనమాట వీళ్ళు. ఇంకా వాళ్ళ జీబులో వాళ్ళ కర్రలు తీసుకుని వచ్చేసరికి ఎవరైతే కొట్టాడో వానికి చెప్పారు, వాళ్ళు బతకనివ్వరు నిన్ను, ఇక నువ్వు పారినప్పో లేకుండా సావనన్న జావని చెప్పారు. ఇంకా వాకు రోడ్డు ఏమో కొట్టిన అబ్బాయి పారిపోయాడు. దేవుని కృప వలన ఆ విషయం సెటిల్ అయింది. అయితే ఈ ఎవరైతే కొట్టుచుకున్న పిల్లవాడు నడుచుడు, వాళ్ళు కన్నీరు పెట్టి ప్రేయర్ చేస్తున్నారు. అనవసరంగా సార్ ఇరుక్కున్నాడు, సార్ ఇరుక్కున్నాడు, సార్ నేను చేస్తాడు, సార్ ఇరుక్కున్నాడు, సార్ నేను చేస్తాడో అని వాళ్ళు కన్నీరుతో ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్ చేసి ఇంకా ఆ ఇష్యూ అంతటితో సెటిల్ అయిపోయింది. తర్వాత ఆ పిల్లవాడిని పిలిపించారు, సారీ చెప్పించారు, రాయించేశారు. నాకు కాళ్ళు పట్టించాలంటే వద్ద అట్లాంటి ఏం చేయొద్దు, ఇంకా అబ్బాయి స్టూడెంట్ మనకెందుకు పగ అని అంతటి ఇష్యూ సెటిల్ అయిపోయింది. అయిన తర్వాత ఈ పిల్లలతో కొద్దిగా బాండింగ్ ఏర్పడింది. ఏది ఆ ఇద్దరు పిల్లలతో బాండింగ్ ఏర్పడిన తర్వాత నేను ఒకరోజు ఆ పిల్లలతో నా పరిస్థితి, నా అనారోగ్య పరిస్థితి అంతటి గురించి చెప్పా. ఇదిగో అమ్మా నాకు ఇలా ఉంటుంది, ఒక గంట పాఠం చెప్తే నేను చెప్పలేకపోతున్నాను, నీరసంగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది, గుండెల దడగ ఉంటుంది, రాత్రులు నిద్ర రాదు, పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తుంటాయి, వ్యర్థమైన చూడాలనిపిస్తుంటుంది, ఇలాంటి విక్కుడ్ లైఫ్ ఉందని ఓపెన్గా ఆ పిల్లలతో చెప్పా. చెప్తే వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒకరోజు ఒక దైవజనునికి నన్ను పరిచయం చేయడం జరిగింది. నన్ను తీసుకెళ్ళి ఒక ఫోన్లో ఒక దైవజనునికి పరిచయం చేసి, అన్న మా సారు ఇట్లా, మా సార్కి ఇలా అనారోగ్యం ఉంటుంది, ప్రేయర్ చేయండి అని ఒక దైవజనునికి ప్రేయర్ నా మాట్లాడించి ఫోన్ నాకు అందించారు.
అందిస్తే నేను ఆ ఫోన్లో నేను మళ్ళీ నా పరిస్థితి అంతా ఆయనకు తెలియజేయటం జరిగింది. ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంతా విన్న తర్వాత, ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు అన్నాడు. ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడంటే నాకు అర్థం కాలేదు. విడిపించడం ఏంటి? విడిపించడం ఏంటి? నన్ను ఎవరు పట్టుకున్నారు ఇప్పుడు? నన్ను ఎవరు పట్టుకుని నాకు అర్థం కాలేదు. విడిపించడం ఏంటి నాకు అర్థం కాలేదు. సరే ఆయన ఏమన్నాడంటే, విడిపిస్తాడని చెప్పి మీరు ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి, అక్కడికి రండి, అటెండ్ చేస్తుండండి చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఇందులో ఒక అతను, అతని పేరు గంగాధర్, ఇప్పుడు రేపల్ల దగ్గర పరిచయం చేస్తున్నాడు. మొత్తం అతను రేపల్ల ఆర్సీ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ రిజైన్ చేసి ఇప్పుడు సేవ కూడా చేస్తున్నాడు. ఆ కుర్రోడు నాకు ఒక చిన్న న్యూ టెస్టమెంట్ ఇచ్చేసి ఎవ్రీ సండే నన్ను ప్రేయర్కి తీసుకెళ్లేవాడు. తీసుకెళ్ళి, సార్ రోజు ఒక అధ్యాయం చదవండి, మీరు ప్రేయర్ చేసుకోండి సార్ అని చెప్పి నన్ను ప్రేయర్లో నడిపించాడు. ప్రేయర్లో నడిపించిన తర్వాత నేను ఒక సండే క్రమక్రమంగా అతనితో పాటు ప్రేయర్కి వెళ్ళేవాడిని. అయితే నేను ప్రేయర్కి ఎందుకు వెళ్ళేవాడిని అంటే, అంతకుముందు నేను ఈ లోక సంబంధంగా ఇవన్నీ చేశా, అంటే నాకున్న ఈ అనారోగ్యం నుంచి విడుదల పొందడం కోసం చేయాల్సిన అన్నీ చేసేసా. అంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళా, నా గ్యాస్ట్రైటిస్ గురించి ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, గుంటూరు మెడికల్ కాలేజీలో రమణారావు గారని సైక్రియాట్రిస్ట్ ఉంటాడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళా. తర్వాత పాతాళ కృష్ణ శ్రీశైలం దగ్గర పాతాళ గంగ అని ఉంటుంది, అక్కడికి పోయి మునిగితే మనం బాగైతమని చెప్పారు. పాపం ఒప్పుకోకుండా ఎక్కడ మునిగితే బాగైతమండి? అక్కడ పోయి మునిగా, అక్కడ బాగాల. తర్వాత తిరుమల పాపనాశనం అని ఉంటుంది, పాపనాశనం అని అక్కడ వాటర్ పడుతుంటాయి, అక్కడ పోయి స్నానం చేస్తే బాగోతాం అన్నారు, అక్కడ పోయి మునిగా. ఇవన్నీ చేశా. చేసిన తర్వాత ఏం రిలీఫ్ రాలే. ఇంకా తర్వాత సరే ఇదైనా చూద్దామనేసి వాళ్ళు చెప్పినట్టుగా అలా ప్రేయర్కి వెళ్ళటం స్టార్ట్ చేశా. ప్రేయర్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఏం నాకు రిలీఫ్ రాలేదు, ఒక్కసారిగా రిలీఫ్ రాలే. అయితే గ్రాడ్యువల్గా క్రమంగా కొద్దిగా హీలింగ్ వస్తుంది. తర్వాత ఆల్ నైట్ ప్రేయర్స్కి నేను అటెండ్ చేసేవాడిని. ఆల్ నైట్ ప్రేయర్కి అటెండ్ చేస్తుండటం వలన నాకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది. ఒకరోజు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ, ఒకరోజు టోటల్గా ఆల్ నైట్ ప్రేయర్లో అటెండ్ చేసిన తర్వాత దైవజనుడు నా తలపైన రెండు చేతుల నుంచి ప్రార్థన చేశాడు. భారంగా ప్రార్థన చేస్తే ఆ రోజు నుంచి ఏదో నాలో నుంచి ఒక బరువు పూర్తిగా తొలగిపోయినట్టు నిద్ర పట్టడం స్టార్ట్ అయింది. బాగా నిద్ర పట్టడం స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు నుంచి కొద్దిగా మాకు బాగా రిలీఫ్ అనిపించింది. ఇంకా రెగ్యులర్గా ప్రేయర్కి వెళ్ళటము, తర్వాత ప్రార్థన చేసుకోవటము, ఇట్లా ప్రేయర్ఫుల్గా నేను నడుస్తూ ఉన్నా. ఇంకా నడుస్తూ ఉన్నా తర్వాత అలా అక్కడ కంటిన్యూ అవుతున్న తర్వాత నేను అక్కడ 2,500 రూపాయలు నాకు జీతం ఇచ్చేవాళ్ళు. 2,500 రూపాయలతో మనకు సర్వైవల్ ఉండదనేసి ఏం చేశానంటే ఎంఈడి ఎంట్రన్స్ రాసా. బీఈడి కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ అవుదామని ఎంఈడి రాస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఈడి సీట్ నాకు వచ్చింది. అయితే ఆ సీట్కి వెళ్ళేటప్పుడు నేను ఒక ప్రేయర్ చేసుకున్నా. ఏం ప్రేయర్ చేసుకున్నా అంటే, ప్రభువా అక్కడ నాకు సింగిల్ రూము, నేను సపరేట్గా ఉండటానికి అనుకూలమైన రూము, పక్కన పాస్టర్ కూడా ఉండాలని ప్రేయర్ చేశా. సింగిల్ రూమ్ ఉండాలి, పక్కన పాస్టర్ కూడా ఉండాలని ప్రేయర్ చేశా. చేస్తే కరెక్ట్గా అలాగే సింగిల్ రూమ్, పక్కన పాస్టర్ ఉన్న రూమ్ నాకు అక్కడ అరేంజ్ అవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. మీరు నమ్ముతారా? అలాగే పక్కన పాస్టర్ ఉన్నాడు, సింగిల్ రూమ్ నాకు దొరికింది. ఇంకా అక్కడ ఆయన పాస్టర్ గారి సహవాసంలో సింగిల్ రూమ్ ఎందుకు అడిగానంటే, నేను అక్కడికి వెళ్ళే ముందు ఒక సాక్ష్యం విన్నా. నేను ఏం విన్నానంటే, ఒక ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ పాప హార్ట్ పేషెంట్ అయితే వాళ్ళ పాప గురించి వాళ్ళు రాత్రి మధ్యరాత్రి భార్యాభర్తలు ఇద్దరు కన్నీరుతో ఒక 3 నెలలు కన్నీరుతో మోకరించి ప్రార్థన చేస్తే, వాళ్ళు ప్రార్థన చేస్తే ఈమెకు హీలింగ్ వచ్చిందంట పాప వాళ్ళ కూతురికి. ఆ సాక్ష్యం చర్చలు నేను చెప్తే విన్నా. అంటే భార్యాభర్తలు ఏకీభవించి కూతురు గురించి ప్రేయర్ చేస్తే ఈ అమ్మాయికి స్వస్థత వచ్చిందని విన్నా. అప్పుడు నాకు అనిపించింది, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే నాకు కూడా విడుదల, స్వస్థత ఇవంత వస్తుంది కదా. అందుకు సింగిల్ రూమ్ అయితే బాగుంటుంది కదా. ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మనం ఆ టైంలో లేచి మోకరించి లైట్ వేసి ప్రేయర్ చేసి డిస్టర్బెన్స్ కదా. అందుకోసమని అలాగూ నేను ఆ ప్రభువుని అడగటం జరిగింది, ఆయన అలా ఇవ్వటం జరిగింది. అలాగూ అక్కడ ప్రేయర్ లైఫ్తో కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను హైదరాబాద్ దగ్గర బీఈడి కాలేజీలో ప్రైవేట్గా లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నాకు 9,000 శాలరీ ఇవ్వడం జరిగింది. 2,500 నుంచి కొద్దిగా పెరిగింది. తర్వాత అక్కడ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నా వివాహము విషయంలో మరి చర్చ రావటం జరిగింది అన్నమాట. మరి నేను అప్పటికే బాప్టిజం కూడా తీసుకోవడం జరిగింది. 2007 నా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మరి నేను ఏం చేయాలి, దైవికంగా ఎదిగి ఆత్మీయంగా ఎదిగి బాప్తిజం తీసుకున్న తర్వాత పెళ్లి విషయంలో ఏం చేయాలి, దేవుని చిత్తం చేయాలి కదా, దేవుని చిత్తము ఖచ్చితంగా చేయాలి. కానీ అక్కడే నేను తప్పిపోవటం జరిగింది అన్నమాట. అలా దేవుని చిత్తంలో నుండి తప్పిపోయి బహుశ్రమలు అనుభవించి ఇప్పుడు ప్లేగ్రౌండ్తో మీ ముందు కనిపిస్తున్నా. ఇదంతా ఎలా ఉంది, ప్లేగ్రౌండ్ కనిపిస్తుంది కదా. అప్పుడు చాలా మీరు చూసారు చూడ, మీరు గమనిస్తే నేను అప్పుడు చక్కగా ఉండేవాడిని. ఇలా అంటే యూనివర్సిటీలో చదువుకుంటే ఇలా అంటే ఏళ్ళు కూడా వెళ్ళేవి కాదు, మన మురారి అన్నకంటే ఎక్కువ ఉండే ఎంటికలు. ఇంకొకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, దేవుని చిత్తం చేయకపోతే ఇదొక్కటే కాదు, నాకు ఇంకొక 2 ఆఫర్లు కూడా వచ్చాయి. అవేంటంటే షుగర్, బీపీ కూడా వచ్చింది. ఇప్పుడు 3, షుగరు, బీపీ, ప్లే గ్రౌండ్. కాబట్టి జాగ్రత్త, దేవుని చిత్తం చేయకపోతే ఏమొస్తాయి, బీపీ, షుగరు, ప్లే గ్రౌండ్. జోక్గా చెప్పేది అలా జరుగుతుంది నా జీవితం. ఇంకా నన్ను ప్రభువు ఇంకా కనికరించాడమ్మా, ప్రభువు నన్ను ఇంకా కనికరించాడని చెప్పి మా రూమ్మేటు ఇలాగే దేవుని చిత్తంలోని తప్పిపోయి మా నేను గిద్దలూరులో చెప్తున్నా కదా, గిద్దలూరులో లెక్చరర్గా పనిచేసేటప్పుడు నా రూమ్మేట్ మారని ఆయన పుట్టు క్రైస్తవుడు అయి ఉండి పెళ్లి విషయం వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే, అనంతపురంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఒక అమ్మాయి జూనియర్ అసిస్టెంట్ ఉంటే జాబు, అమ్మాయి ఈయన ప్రైవేట్ ఉద్యోగం కదా, మాకు ఇచ్చేది 2,500, ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది అని ఎవరు ఆఫర్ చెప్తే ఆ అమ్మాయి అక్కడ ఉంది గవర్నమెంట్ జాబ్ జూనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఇద్ది అని చెప్పారు ఎవరు, ఎంఆర్ఓ ఇది కరెక్టే. అలా ఆయన ఏం చేశాడంటే వాళ్ళు చెప్పిన మాట విని దేవుని చిత్తంలో నుండి తొలగిపోయి ఈయన దేవుని క్రైస్తవుడై ఉండి హిందూ వివాహము హిందూ అమ్మాయిని దేవుని జరిగిన అన్యురాలను చేసుకోవడం జరిగింది. ఈయన ఏం ఆశించాడు మీరు జాగ్రత్తగా వినాలి, ఆ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి నన్ను పోషిస్తుంది, నాది ప్రైవేట్ ఉద్యోగం కదా అని ఆశపడి ఆయన చేసుకున్నాడు. అయితే అక్కడ ఏమైందంటే రివర్స్ అయింది. ఏమైందంటే ఆమె ఏం చేసిందంటే పెళ్ళి అయిన తర్వాత ఈయనకు వచ్చే ప్రైవేట్ ఉద్యోగంలో శాలరీ 2,500 ఉంది కదా, ఆ 2,500 ప్రతి నెల చెప్పులు కొనించుకునేది, బ్లాంకెట్లు కొనించుకునేది, సీరియల్ కొనించుకునేది, ఇంకా ఆమెకు కావాల్సినవి మొత్తం కొనించు ఇక్కడి నుంచి గిద్దలూరు నుంచి తీసుకెళ్లేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి సార్ మీరు తీసుకెళ్తున్నారు ఏంటి అంటే, చెప్తుంది సార్ చెప్తుంది చేద్దాం ఎట్లయితే అంతమందే కదా అనేవాడు. ఇంకా విచిత్రమే డబుల్ కార్డ్ మంచం కూడా కొనిచ్చేసుకుంది ఈయన డబ్బులతో. ఇంకా తీరా ఇవన్నీ కొనించుకున్న తర్వాత అన్నీ కొనుచుకొని ఆయన డబ్బులన్నీ వాడేసుకుంది తర్వాత నువ్వు నాకు అవసరం లేదంటే ఇప్పుడు విడాకులు తీసుకొని మళ్ళీ హైదరాబాద్లో వేరే ఇంకొక పెళ్ళి ఇంజనీర్ ఒక ఆమె ఉంటే ఆమె విడో ఆమెను చేసుకొని ఏదో తంటాలు పడుతున్నాడు. చూడండి, దేవుని చిత్తం నుండి మనం తొలగిపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. నేను నా పరిస్థితి అంటే ఇంకా అలా ఉంది. అలాగూ 2007 పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు దైవజనులు నాకు ఒక సలహా ఇచ్చారు. నేను మందిరానికి వెళ్తున్న దైవజనులు ఏమన్నారంటే, తమ్ముడు నువ్వు దేవుని చిత్తం చేయాలి, నువ్వు దేవుని నమ్ముకున్న అమ్మాయిని చేసుకోవాలి, మీరు పరిచర్య చేయాలి అని చెప్పారు. చెప్తే నేనేమన్నానంటే, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని. నా పరిస్థితి ఏంటంటే నేను ఒక్కగా ఒక కుమారుని చెప్పగా తల్లిదండ్రులకు, నేను ఒక్కని చదువుకుంటున్నప్పుడు మా అక్కయ్య వాళ్ళు మా తల్లిదండ్రులు కొంత సపోర్ట్గా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర, ఏదైనా కొద్దిగా వాళ్ళ అవసరాల నిమిత్తం. వాళ్ళకు కూతురుంది, వాళ్ళు అలా సపోర్టెడ్గా ఉండేటప్పుడు ఊళ్ళో అందరూ వాళ్ళ కూతుర్ని ఇవ్వడం కోసం వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని పేరు వచ్చేసింది. వాళ్ళు కూడా అమ్మాయిని గమనించారు, వీనికి ఇచ్చేస్తే ఇబ్బంది ఉండదు అని కన్ఫామ్ అయ్యారు. ఆ అమ్మాయి చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది,
అలాగూ మా అక్క మా సొంత అక్కయ్య కూతుర్నే చేసుకోవడం జరిగింది. చేసుకోక ముందు దైవజనులు హెచ్చరించారు. దేవుని చిత్తం చేయాలంటే నేనేం చేశానంటే ఆలోచించి చివరికి అమ్మాయి అందంగా ఉంది కదా అనేసి అందానికి మరి ఒక రకంగా మనకు ఆ బీజం ఉంది కదా అలా నేను దేవుని కోసం నిలబడకుండా దేవుని చిత్తంలో నుండి తొలగిపోవడం జరిగింది. అది దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నా. అలా దైవజనులు హెచ్చరించారు కానీ దేవుని చిత్తం చేయకుండా దేవుని చిత్తంలోనే తొలగిపోయిన తర్వాత ఇంకా నా పరిస్థితి అంతా ఇంకా శ్రమల పాలు. 2007 నాకు పెళ్ళి అయిపోయింది. 2007 పెళ్ళైన తర్వాత నేను ప్రైవేట్గా అక్కడ లెక్చర్గా చేస్తున్నా. వాళ్ళకు మా అక్కయ్య వాళ్ళకు ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఎంటెక్, ఈ అమ్మాయిని కూడా నాకంటే మంచి పొజిషన్లు ఇచ్చుకోగలిగిన స్తోమత కలిగిన వాళ్ళు. వాళ్ళు నాకు ఎందుకు ఇచ్చారంటే ఆ అమ్మాయి హైపర్ సెన్సిటివ్ అనమాట. హైపర్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా నేను ఒక చిన్న విషయంలో కోప్పడితే 10 రోజులు అన్నం తినలే, 10 రోజులు అన్నం తినలేదన్నమాట. మరి అట్లాంటి అమ్మాయిని వేరే వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ 4 బీకుతే ఏమవుతుంది? ఇంకా పోయి రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకుంటుందో వేసుకోదా? అది వాళ్ళకి తెలుసు, మా అక్కయ్య బావాళ్ళకి ఇద్దరికి తెలుసు. ఈ అమ్మాయిని వేరే వాళ్ళ చేతులు పెడితే ఖచ్చితంగా మనకు దక్కదు, వీడైతే కొద్దిగా అనుకూలస్తుడు, మనం తిట్టినా కొట్టినా అనుకూలంగా ఉంటాడని వాళ్ళ కన్వీనియన్స్కు వాళ్ళు చేశారు. నేను వాళ్ళకి రాజీపడి నా లైఫ్ను మరి నేను ఇబ్బందులకి నెట్టుకున్నాను. ప్రభువుకు ఉపయోగపడకుండా నేను ఉండిపోవడం జరిగింది. ఇప్పటికి చూడండి చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే అమ్మాయి బాధపడుతుంది, తెలియదు ఇక్కడ నేను ఉన్నట్టు. అంటే దేవుని చిత్తంలో నుండి తొలగిపోతే దేవుని సేవకు మనం ఎంత అడ్డంకిగా ఉంటామో మనకు అర్థమవ్వాల్సిన అవసరం ఉంది అన్నమాట. అలా మరి దేవుని చిత్తంలో నుండి నేను తొలగిపోవడం జరిగింది. తర్వాత వినాలి, 2007 పెళ్ళైన తర్వాత నాకు గవర్నమెంట్ జాబు కోసం నేను ట్రై చేస్తున్నా. ఏదైనా గవర్నమెంట్ జాబు సెలెక్ట్ అవుదాన్ని ట్రై చేస్తుంటే ఏ జాబు రావట్లేదు. విచిత్రం ఏంటంటే నేను స్టార్ట్ చిన్నప్పటి నుండి కూడా మెరిటోరియస్ స్టూడెంట్ అనమాట. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్, తర్వాత డిగ్రీ, పీజీ, బీఈడి, నేను ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్ 5 డిగ్రీలు చదివాను. కానీ గ్రూప్ 4 ఉద్యోగం కూడా నాకు రాలే. ప్రభు సన్న నేను కరెక్ట్గా చెప్తున్నా, 4 సార్లు డిఎస్సీలు రాశా, రాలేదు. గ్రూప్ 4 రాశాను, రాలేదు. పెళ్ళైన తర్వాత ఎక్కువ రాశా, అసలు రాలేదు. కాబట్టి మా వాళ్ళు ఏం తీర్మానించారంటే వీడు యేసు ప్రభుని నమ్ముకొని భ్రష్టుడైపోయాడు. యేసు ప్రభుని నమ్ముకోకముందు చదువులు బాగా రాణిస్తున్నా కదా. యేసు ప్రభుని నమ్ముకొని మ్యారేజ్ అయిన తర్వాతగా ఇంకా రావాల్సి, మనం చదువు అయిపోయింది కదా, చదువు అయిన తర్వాత మనం చేసేది ఏంటి? ఉద్యోగ ప్రయత్నాలు కదా. చదువులనేం బాగా రాణించా, ఏది యేసు ప్రభు నమ్మకముందు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఉద్యోగాల కోసం రాసింటే ఒక ఉద్యోగం రావట్లే. కాబట్టి వాళ్ళు ఏమంటారు, యేసు ప్రభు నమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయాడు, ఉద్యోగ సద్యోగం లేదు, ఇంకా వాళ్ళలో కలిసిపోయాడు అని ఇంకా వాళ్ళు చాలా బాధపడటం జరిగింది. అలా బాధపడుతూ ఏం చేశారంటే ఇంకా ఎట్లా వీనికి ఉద్యోగం రాదు, కాబట్టి మనమన్నా వీనికి ఉద్యోగాన్ని కల్పించి వాడిని క్రైస్తవ్యం నుండి మన వైపు తిప్పుకోవాలి, అలా తిప్పుకుంటే ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించి కుటుంబ సభ్యులంతా ఒక మాస్టర్ ప్లాన్ గీశారు. ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే తిరుపతిలో వీనికి జాబు కల్పిస్తే, అక్కడ వీన్ని పెట్టేస్తే ఆ భక్తులందరినీ చూసి వీడు ఇన్స్పైర్ అయ్యి మనలో కలిసిపోతాడు అని ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే టీటీడీ ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ సంస్థలు ఉంటాయన్నమాట, విద్యా సంస్థలు, కాలేజెస్, స్కూల్స్ అన్నీ ఉంటాయి. ఆ కాలేజెస్లో ఒక కాలేజీలో లెక్చరర్ పోస్ట్ వాళ్ళే మాట్లాడేసుకొని 5 లక్షలు వాళ్ళే కట్టేటట్టు నేను పోయి జాయిన్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసేసారు మాస్టర్ ప్లాన్. దానికి స్క్రిప్ట్ ఎవరంటే మేము చెప్పాను, మా బ్రదర్ ఒక ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేశారు, నన్ను డిగ్రీ చేరమన్నాడని చెప్పాను చూడండి. ఆయన స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఆయన తిరుపతిలో ఉంటాడు మాట్లాడేశాడు జాబ్. 5 లక్షలు కట్టేటట్టు నేను అక్కడ జాయిన్ అయిపోతే అక్కడ జాబ్ చేసుకుంటుంటా, ఇంకా ఆ వాతావరణంలో వాడిని మన వైపు తిప్పుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఒకటే అనేవారు వాళ్ళు.
మేమందరము ఇటువైపు ఉంటే నువ్వు ఒక్కని ముందు అటువైపు, కాబట్టి నువ్వు ఒక్కని ఇటువైపు రావాలి. పోయి నువ్వు ఒక్కని అటువైపు ఉన్నావు, మరి నీకేమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, పెద్ద పొజిషన్కి వెళ్ళావా అని అనేవారు. అంటే నేనేమనేవాడిని అంటే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని తలగా చేస్తారు కానీ తోకగా చేయడం అనేవాడిని. అంటే మరి ఏది తల ఏది, ఇన్ని రోజుల నుంచి తల తల అంటున్నావు, ఇంకా తోకగా ఉన్నా కానీ తల ఏది అంటే టైం అనేవాడిని. ఇంకేం టైం రాని ఆయన, ఇంకా ఇన్ని రోజులు వచ్చిన తర్వాత అంటే లేదు టైం ఉంది అని చెప్తూ ఉండేవాడిని. అలాగ వాళ్ళు ప్లాన్ చేశారు, ప్లాన్ చేసి నన్ను చేరమంటే, ఇంకా ప్లాన్ చేసిన తర్వాత మా నేను అప్పుడు బీఈడి కాలేజీలో ప్రైవేట్గా చెప్తున్నా కదా, నాకు ఫోన్ చేశారు. ఏం చేశారంటే ఇట్లా తిరుపతిలో మా బ్రదరే ఫోన్ చేశాడు. బ్రదరే ఫోన్ చేసి ఏమన్నాడంటే, అరే సిను, మరి వాళ్ళ అక్క వాళ్ళు బాధపడుతున్నారు, నీకు అనవసరంగా ఇచ్చాము, మా ఒక్కగానో ఒక అమ్మాయిని మంచి పొజిషన్లో ఇచ్చుకుంటే బాగుండని వాళ్ళు బాధపడుతున్నారు, కాబట్టి మేమందరం కలిసి ఏదైనా ఒక మంచి జాబ్ సోర్స్ అని కల్పిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనేసి అక్కడ టీటీడీలో జాబ్ మాట్లాడేశాము, నువ్వు వచ్చి జాయిన్ అవ్వరా, మేము డబ్బు కట్టేస్తాము, నీకేం రిస్క్ లేదు, వచ్చి జాయిన్ అవ్వమన్నారు అని జాయిన్ అవ్వన్నారు. అంటే నేనేమన్నానంటే, అన్న మ్యారేజ్ చేయకముందు నా పరిస్థితి ఏంటి అన్న, మ్యారేజ్ కాకముందు నేను బీఈడికాల లెక్చరే కదా, ఇప్పుడు బీఈడికాల లెక్చరే కదా, అప్పుడు 9,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 13,000 ఇస్తున్నారు, అప్పటికంటే 4,000 జీతం పెరిగింది కదా, 9,000 కదా వాళ్ళు సమ్మతించి చేసింది, 9,000 జీతానికే కదా సమ్మతించి చేసింది, మరి 9,000 జీతానికి సమ్మతించి చేసినప్పుడు 13,000 వస్తుంది, ఈ 13,000 కూడా సాటిస్ఫై కాకుంటే నేనేం చేయలేనన్నా, నేను రూపాయి కట్టను, రూపాయి తీసుకోను, లంచం కట్టడం లంచం ఇవ్వడం అనేది నా విజన్లో లేదు, మీరు రాళ్ళు కొరుక్కున్నా నేను ఉన్న దాంట్లో తృప్తిగా తిని ఉండేవాడిని, మీ మైండ్ సెట్ ప్రకారం నేను నడవను, దయచేసి నన్ను వదిలిపెట్టండి, ఇప్పటికే నేను మూల్యం చెల్లిస్తున్నాను, అది నా తప్పు, మీ తప్పు నేను అనట్లేదు, నా తప్పు, నా స్వయంకృత అపరాధం, అది నేను మూల్యం చెల్లిస్తున్నా ఆ శ్రమ ఏంటో అని నా పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మా అక్కయ్య మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్కయ్య కూడా, నీ వల్ల మాకు అప్రతిష్ట వస్తుంది, నువ్వు మాల మాదిగోళ్ళ కలిసిపోయినావు అంటున్నారు, నువ్వు ప్రభు మీ ప్రభు అని అంటున్నావు కానీ ఏం రాలేదు నీకు, నువ్వు మాకు ఒక అడ్డుబండగా తయారయ్యావు, నీ వల్ల మాకు ప్రయోజనం ఏం లేదు, నీ వల్ల అవమానం తప్ప మాకేం లేదు అంటే, నేను ఒక మాట అన్నా, ఏమంటే అక్క కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడు, ఆ కుండలన్నీ సమానంగా ఉండవు, ఒక కుండ ఓటి పోద్ది, ఒకటి కుండ మంచిగా ఉంటుంది, ఒకటి నెర్రబోతుంది, నేను నెర్రబోయిన ఓటి కుండ అనుకోండి, ఎందుకు మీరు బాధపడతారు, అయిపోయింది గతం కథ జరిగిపోయింది, దీని విషయంలో మీరు బాధపడకండి, నేను ఓటు పైన నెర్రిచ్చిన ఓటు కుండ అనుకోండి అంటే, నువ్వు అయితే నువ్వు అలాగే అంటావు, మేము బజార్లో తిరగలేకపోతున్నాము నీ వలన అన్న, దానికి నేనేం చేయగలను, మరి నేను తప్పు చేశాను, నేనే రాజు గట్టిగా ఉండింటి సరిపోయిండేది, నేను తప్పు చేశాను అని నేను కూడా బాధపడటం జరిగింది. అలాగూ నడుస్తూ ఉంది. ఇంకా 2008 రాజశేఖర రెడ్డి గారు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకటి వేశారు, 2007 కూడా వేశారు. 2007 గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసినప్పుడు కొత్తగా నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు నేనేం అడిగానంటే, మీరు ప్రైవేట్ ఉద్యోగము అని బాధపడుతున్నారు, నేను జాబ్ రిజైన్ చేసి చదువుకుంటాను అన్న, మరి డబ్బులు ఎట్లా వస్తాయి, డబ్బులు ఎలాగ వస్తాయి అన్నారు. అంటే నేను చూసుకుంటాను డబ్బుల సంగతి, మీరేం పెట్టద్దు, నేను చూసుకుంటానంటే దానికి ఒప్పుకోలేదు. ఇంతవరకు నువ్వు రాసావు, ఒక జాబ్ కూడా రాలేదు, ఇది వస్తుందని గ్యారంటీ ఏంది, ఉన్న ఉద్యోగం కూడా ఎందుకు ఓడగొట్టేస్తావు, వద్దన్నారు. సరే నేను వాళ్ళ మాట కమిట్ అయ్యి ఆ నోటిఫికేషన్ వదిలిపెట్టేశాను. తర్వాత 2008 మళ్ళా గ్రూప్ 2 నోటిఫికేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేశారు. ఇంకా అప్పటికే పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా వాళ్ళు బాధపడుతున్నారు, నాకు సొసైటీలో పూర్తిగా విలువ లేకుండా పోయింది, ఇంకా ప్రభువుని నమ్ముకున్నాడు భ్రష్టుడు అయిపోయిండు అని అంటున్నారు. ఊళ్ళో బంధువులు కూడా ఏమంటున్నారంటే, వీడు ప్రభువుని నమ్ముకున్నాడు, వానికి ఉద్యోగం సద్యం లేదు, ఏం లేదు, అంతా భ్రష్టుడు అయిపోయాడు, ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ ఉంది అనేసి ఇంకా ఊర్లో అంతా పుట్టించేశారు, ఒక రకమైన ఇది పుట్టించేశారు. ఇంకా నాకు బాధపడి ఇంకా నేను కన్నీరుతో ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఒకరోజు ప్రార్థన చేస్తే, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, కీర్తన 113
కీర్తన 113:7 చదవండి. అమ్మా చదవమ్మా. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో ఆయన చాలమ్మా చాలు. నేను కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఈ ప్రామిస్ ఇచ్చాడు. ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుంచి బీదలను పైకెత్తువాడని నాకు ప్రామిస్ చేశాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏది నాకు చిన్న గ్రూప్ 4 కూడా రాకపోతే ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ కూర్చోబెడతాను అంటున్నాడు, ఇది ఎక్కడ ఆశ్చర్యము అని ఒక రకంగా ఆశ్చర్యపడి, కానీ దేవుడు ప్రామిస్ చేశాడు కదా అని మరి ప్రామిస్ని పట్టుకొని ప్రార్థన చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 2008 గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది విచిత్రం ఏంటంటే 2008 నోటిఫికేషన్ వస్తే ఆ ప్రిపరేషను అంటే తెలంగాణ స్టేట్లో గొడవ జరగడం వల్ల బైఫర్కేషన్ గురించి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ అవుతూ 2011 జరిగింది ఎగ్జామ్. 2008 నుండి 2011 వరకు అలాగే చదవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా పరిస్థితి దారుణమారైపోయింది. మనకు డబ్బు పెట్టేవాళ్ళు లేకపోవటం వల్ల ఇంకా నేను ఒక ఇద్దరు స్నేహితులను అడిగితే వాళ్ళు నాకు నెల నెల డబ్బులు పంపించేవారు. ఎవరి నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ రాలే. అప్పుడు నేను చాలామంది అంటే 2008 నుండి 2011 వరకు నాకు చాలామంది క్రైస్తవ స్నేహితులు ఉన్నారు, కానీ వాళ్ళలో కొంతమందిని కొద్దిగా ఫైనాన్షియల్గా సహాయం చేయండి, తర్వాత నేను అడ్జస్ట్ అయిన తర్వాత నేను అమౌంట్ ఇస్తాను అంటే చాలా వరకు ఎవరు కోఆపరేట్ చేయలే. ఏదో సామెత ఒకటి ఉంటుంది, మంచోని బుద్ధి మాంసం కాడా తెలుస్తుందంట, మంచోని బుద్ధి మాంసం కాడ తెలుస్తుందంట అని ఏదో పెద్దలు అంటారు అన్నమాట. చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ నాకున్నారు, మరి నేను క్రైసిస్లో ఉన్నా, ఎవరైనా ఫైనాన్షియల్గా కొద్దిగా హెల్ప్ చేయండి, తర్వాత నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అయినా నేను చేరుతాను, తర్వాత నేను డబ్బులు మీకు ఇవ్వగలను అంటే ఎవ్వరు ముందుకు రాలే. ఒక్క వ్యక్తి మాత్రం వచ్చాడు, ఒక క్రైస్తవుడు, ఒక హిందూ ముందుకు వచ్చాడు. వాళ్ళని నా లైఫ్లో నేను మర్చిపోలేను. వాళ్ళు నెల నెల 2 ఇయర్స్ నాకు నెల నెల అమౌంట్ పంపించేవారు. 2 ఇయర్స్ ఇంకా మా బిలాంగింగ్స్ కానీ, నా సొంతం పెళ్లి చేసుకున్న అక్కబావులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరు ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అలా ఇద్దరు స్నేహితులు నాకు సహాయం చేయడం జరిగింది. ఇంకా సహాయం చేసిన తర్వాత నేను 2011 ఎగ్జామ్ రాసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినా. హైదరాబాద్ వెళ్ళిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు టీచ్ చేయటం ప్రారంభించాను అన్నమాట. 2011 గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేసాను. రాసిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అదే టీచింగ్కి వెళ్ళటం జరిగింది. ఈ మీన్వైల్ అంటే 2008 నుండి 2011 వరకు నేను చదువుతున్నా కదా, ఈ టైంలో మా అక్కయ్య మా బావ వాళ్ళు ఏం చేశారంటే, ఇలా ఈయనకి ఎలాగో గవర్నమెంట్ ఉద్యోగం రాదు, వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఎవరికొకరికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనే ఉద్దేశంతో మా మిస్సెస్ని ఏం చేశారంటే, ఎన్ఆర్ఐ కోటాలో హైదరాబాదులో డాక్టర్గా జాయిన్ చేశారు. అంటే బీబీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్, వెటనరీ డాక్టర్ అంటాం కదా, వెటనరీ డాక్టర్గా ఎన్ఆర్ఐ కోటాలో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకు జాయిన్ చేశారంటే, ఈ వెటనరీ డాక్టర్ కోర్సు చేసిన వెంటనే జాబ్ వచ్చేది అప్పట్లో, ఇప్పుడు రావట్లేదు. మళ్ళా వాళ్ళు జాయిన్ చేసే టయానికి కోర్సు అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేది. కాబట్టి కోర్సు అయిపోయిన వెంటనే జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబు. ఎవరికొవరు గవర్నమెంట్ జాబ్ ఉంటే వీళ్ళు సెటిల్ అయిపోతారు, కాబట్టి అలాగన్న లైఫ్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని జాయిన్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అలా ఆమెను అక్కడ జాయిన్ చేశారు. 2011 నేను ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను టీచ్ చేస్తున్నవాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇండియన్ ఎకానమీ అనే పేపరు చెప్పేవాడిని. అలా ఇండియన్ ఎకానమీ అనే పేపరు అన్ని ఎగ్జామ్స్కు, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీర్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ఎకానమీ అనే పేపరు చెప్పడం ప్రారంభించాను. అలా 2011 నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాను. టీచింగ్లో నన్ను ప్రభు బాగా హెచ్చించాడు. ఫస్ట్ 250 రూపాయలతో గంటకు నాకు 250 రూపాయలు ఇచ్చేవారు. అలాగూ గంటకు 2000 రూపాయలు ఇచ్చే
స్టేజ్కి నన్ను ప్రభు తీసుకురావటం జరిగింది. రోజుకు 10,000 రూపాయలు నేను టీచ్ చేస్తే స్టేజ్కి తీసుకురావటం జరిగింది. అలాగూ టీచ్ చేస్తున్న ఆ క్రమంలో 2013లో హైదరాబాద్ పట్టణంలోనే నాకు గ్రూప్ 2లో సెలక్షన్ రావటం జరిగింది. దేవుని మహాకృప చూడండి. మా మిస్సెస్ అక్కడే డాక్టర్ కోర్స్ జాయిన్ అయింది కదా హైదరాబాద్లో, ప్రభు నాకు కూడా అక్కడే జాబ్ ఇచ్చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే చూడండి, నేను తిరుపతిలో జాబ్ కొప్పుకోలేదు కదా, అయితే వాళ్ళు మరొక ప్లాన్ చేశారు. మరొక ప్లాన్ ఏం చేశారంటే, మా మిస్సెస్ను తిరుపతి వెటర్నరీ కాలేజీలోనే జాయిన్ చేసి వస్తాడు కదా. చూడండి ఎట్లా అపవాది ఎలాంటి పన్నాగాలు పండుతుందో. నేనంటే నేను నా జాబ్కి అయితే రాలేదు, ఇప్పుడు ఆ అమ్మాయిని తిరుపతి వెటర్నరీ కాలేజీలో జాయిన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడు కదా. వస్తే అప్పుడు ఆ భక్తి మార్గంలో ఏమో నడుస్తూ ఉంటే, భక్తులంతా నడుస్తూ ఉంటే ఈయన ఎక్కడ నడవకపోతాడు అని మళ్ళొక స్కెచ్ గీశారు. స్కెచ్ గీసి కౌన్సిలింగ్కి వెళ్ళారు. దేవుడు మహాకృప చూడండి ఎట్లా వెంటాడుతుంది. కౌన్సిలింగ్కి వెళ్తే లాస్ట్ సీటు ఉంది, అది తిరుపతిలో సీటు ఉంది. ఈమె లాస్ట్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని తర్వాత ఈమె ఉంది మా మిస్సెస్. ఆ లాస్ట్ వ్యక్తిని మా వాళ్ళు పోయి అడిగారు. ఏమడిగారంటే, బ్రదర్ మీరు కొద్ది హైదరాబాద్ తీసుకుంటే మేము తిరుపతి తీసుకుంటాం, మాకు చాలా నీడీ ఉంది, మా నీడీ మీకు చెప్పలేము, మా అంటే నేను నన్ను తీసుకొచ్చి తిరుపతిలో పెట్టాలని చెప్పలేరు కదా, అతనికి చెప్పలేరు కదా, నన్ను తీసుకొచ్చి తిరుపతి పెట్టాలని చెప్పలేరు కదా, మాకు చాలా నీడీ ఉంది బ్రదర్, దయచేసి మీరు హైదరాబాద్ తీసుకోండి, మీరు జంటు కదా ఎక్కడున్న ఒకటే, మేము తిరుపతి తీసుకుంటామని అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతను చెన్నై వ్యక్తి, చెన్నై వ్యక్తి హైదరాబాద్ ఎందుకు తీసుకుంటాడు, అతను తిరుపతి దగ్గరే కదా. కాబట్టి అతను ఏమన్నంటే, నేను తీసుకోను, నాకు హైదరాబాద్ మరీ దూరం అయిపోతుంది, నేను తీసుకోను అన్నాడు. తీసుకోకుండా తిరుపతి తీసుకున్నాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాదు సీట్ అపాయింట్ అవ్వటం, అలాట్ అవ్వటం జరిగింది. అలా ప్రభువుకు సంకల్పం చూడండి, అలా హైదరాబాద్ ఆమె రావటం జరిగింది. ప్రభువు నన్ను హైదరాబాద్లో జాబ్ అపాయింట్ చేయడం జరిగింది. నేను జాబ్ వచ్చే టయానికి టీచింగ్లో అట్మోస్ట్ పొజిషన్లో ఉన్నా. అట్మోస్ట్ అంటే స్టేట్లో మెయిన్ ఫ్యాకల్టీస్ ఉంటారు, గ్రూప్ 1 సివిల్స్కు చెప్పే మెయిన్ ఫ్యాకల్టీస్. అట్లా ఫ్లైట్లలో వెళ్ళి ఢిల్లీ చెన్నై వెళ్ళి తిరిగి చెప్పేస్తుంటారు అన్నమాట. అలాంటి స్టేజ్లో ప్రభు నన్ను పెట్టాడు. రోజుకు 10,000 15,000 అట్లా అలాంటి కృపను ప్రభు నాకు టీచింగ్లో ఇచ్చాడు. నేను రాసిన ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లు వచ్చాయి, సగం కంటే ఎక్కువ మెయిన్ ఎడిషన్లు వచ్చాయి. నేను చెప్పిన లెసన్స్ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండేవి. తర్వాత మా అల్లుళ్ళు అంటుంది కదా ఎంటెక్ చేసిన వాళ్ళు సివిల్స్ ప్రిపరేషన్కి వచ్చారు. అక్కడ అశోక్ నగర్కి వచ్చి నా బుక్స్, నేను రాసిన బుక్స్ చదవటము, నేను చెప్పిన లెసన్స్ వాళ్ళు చెప్తుంటే అనుకోవటము, ఇవంతా వాళ్ళు విన్నారు. మాది మా ఫ్యామిలీ మెంబర్స్ విని ఇంకా వాళ్ళు కొద్దిగా వీడు ప్రభు నమ్ముకున్నందుకు యోగ్యుడైపోయాడు అని ఇంకా వాళ్ళు సమ్మతించడం జరిగింది. అలాగూ మా ప్రభు నన్ను జాబ్లో హెచ్చించాడు, టీచింగ్లో హెచ్చించాడు. ఇంకా కుటుంబ సభ్యులందరూ నన్ను బట్టి సంతోషించే స్టేజ్లోకి ప్రభు నన్ను తీసుకొచ్చేశాడు. మరి దీనంతటికీ మరి నా మంచితనం కూడా కాదు, కానీ ప్రభువుని నేను నమ్ముకున్నందుకు ఆయన నన్ను హెచ్చించాడు. ఇంకొక విషయం మీకు చెప్పాలి చూడండి, నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు వెరిఫికేషన్ వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం అన్ని జాబ్స్కు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఆప్షన్ ఇచ్చుకుంటూ వస్తాం. అలా ఆప్షన్ ఇచ్చేటప్పుడు నేను ఒకదానికి ఆప్షన్ ఇవ్వలేదు, అదేంటంటే ఎండోమెంట్కు ఆప్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎండోమెంట్కు నేను ఎలిజిబుల్ కాదు. ఎండోమెంట్ అంటే దేవాలయాల్లో చేయాలి, జాబ్ చేయాలన్నమాట. టెంపుల్స్లో ఒక నాకు గ్రూప్ 2లో జాబ్ చేయాలి వస్తే నేను దానికి ఆ టిక్ చేయలే, ఆ వెరిఫికేషన్కు నేను టిక్ చేయలేదు. అపవాదుడు ఎక్కడైనా వదిలిపెట్టదని నేను ఎందుకు టిక్ చేయలేదంటే, నేను దేవుని చిత్తం నుండి తొలగిపోయి అప్పటికే వెరిఫికేషన్ పెట్టడానికే ప్లే గ్రౌండ్ వచ్చేసింది. వెరిఫికేషన్ నాటికి ప్లే గ్రౌండ్ వచ్చేసింది. ఇంకా మళ్ళా దేవుని చిత్తం నుండి తప్పయి దానికి టిక్ చేస్తే అందులోనే జాబ్ వస్తే ఇంకా గంట కొట్టాలి, ఇంకా అవన్నీ మీకు తెలుసుగా. ఇంకా చేయకూడని అన్ని దేవుని చిత్తంలో చేయకూడని అన్ని ఏం చేయాలి, చెయ్యాలి. ఒకసారి దేవుని చిత్తంలోనే తొలగిపోయి
మామూలు నూర్పిడి కాదు. ఇస్త్రీ పెట్టెతో రుద్దితే ఎలాంటి వేడి వస్తుందో అలాగూ వీపులు అంత వేడి వచ్చేది నాకు. మామూలు శ్రమలు కాదు అవి, ఇంకా మీకు అవి పడితేనే తెలుసు అలాంటి శ్రమలు అన్నమాట, అగ్ని వంటి శ్రమలు. అలాంటి శ్రమల పాలైనా ఇంకా అందుకని నేను టిక్ చేయలే. టిక్ చేయకుంటే వాళ్ళు ఏం చేశారు, వెరిఫికేషన్ చేసేవాళ్ళు, శ్రీనివాసరెడ్డి ఎవరో రమ్మండి అన్నారు. మళ్ళా పేరేమి శ్రీనివాసరెడ్డి ఉంది కదా పిలిచారు. ఏంటండి మీరు అన్నిటికీ ఆప్షన్ ఇచ్చారు, ఇదొక్కటి ఎందుకు మర్చిపోయారు అన్నాడు. మర్చిపోలేదు సార్, మర్చిపోలేదు మేడం అన్న. మర్చిపోకుండా అన్నిటికీ టిక్ చేశారు, దీనికి టిక్ చేయలేదు ఏంటి అన్నారు. నేను వాంటెడ్కి నేను టిక్ చేయలేదు మేడం అన్న. వాంటెడ్కి ఎందుకు పెట్టు, దానికి పెట్టు పెట్టన్నారు. లేదు మేడం, నేను పెట్టడం, నేను దానికి పెట్టట్లేదు అన్న. పెట్టదా ఏమవుతుందంటే, లేదు మేడం నేను ఎలిజిబుల్ కాదని చెప్పేసి. ఎలిజిబుల్ కాదు మనం, దానికి ఎవరు ఎలిజిబుల్ అంటే క్రిస్టియన్స్ ఎలిజిబుల్ కాదు. అసలు మామూలుగా రూల్ పొజిషన్ ఒప్పుకోదు అనమాట, క్రిస్టియన్స్ ఎలిజిబుల్ కాదు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. కానీ క్రిస్టియన్స్ ముస్లింలు కూడా, ముస్లిమ్స్ అంటే ఇంకా కుదరదు, క్రిస్టియన్స్ అయితే పెట్టేస్తుంటారు టిక్ పెట్టి శ్రమలు పడే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి ఇట్లా ఏసీటీఓ ఒక అమ్మాయి పెట్టేసి తర్వాత సూసైడ్ చేసుకుందామె అవన్నీ చేయలేక. ఇంకా నాకు ఆల్రెడీ ఒకసారి దేవుని చిత్తంలో నుండి తొలగిపోయి శ్రమల పాలవుతూ ఇంకా మళ్ళీ శ్రమల పాలు కాకూడదు. ఇంకా సరే వస్తే వస్తుంది, లేకుంటే రాదు. ప్రభు చిత్తం, ఆయన పుట్టించిన వాడు పూరిమేపుడు అంటారు కదా, ఏదైతే అది అవుతుందిలే అని నేను ఆప్షన్ ఇవ్వలే. అయితే ఆ టయానికి చూడండి నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆ టయానికి మా వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు విడాకులు తీసుకో, విడాకులు తీసుకో, నేను నువ్వు విడాకులు తీసేసుకో అంటున్నారు. నాకు అది లాస్ట్ అటెంప్ట్ అనమాట. 34 ఇయర్సే అప్పుడు, 34 ఇయర్సే ఓసీలో మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అది లాస్ట్ అటెంప్ట్. జాబ్ రాకపోతే విడాకులకు వాళ్ళు రెడీ అయ్యారు. జాబ్ రాకపోతే ఖచ్చితంగా విడాకులు ఇచ్చేవారు. నాకు ఇష్టం లేదు కానీ విడాకులు. ఎందుకు ఇష్టం లేదు? మనము ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వటము దేవుని చిత్తం కాదు కదా. అందుకే నేను తప్పు చేశాను కాబట్టి ఎన్ని వాళ్ళు అన్నా నేను మర్యాదగా మౌనంగా ఓర్చుకున్న అంతే. తప్పెవరిది? సంపూర్ణంగా నాది, కొద్దిగా కూడా కాదు. సంపూర్ణంగా తప్పు చేసింది ఎవరు? నేను కాబట్టి వాళ్ళు అన్నా తిట్టిన నన్ను కొట్టారు కూడా తెలుసా? కొట్టారు, దూషించారు, తిట్టారు. నువ్వు అవసరం లేదు, పనికిరావు, విడాకులు తీసుకొని నా కళ్ళ ముందే దూషించారు. ఒకవేళ నాకు ఆ అటెంప్ట్లో జాబ్ రాకపోతే వాళ్ళు బలవంతంగానే విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. నేను చెప్తున్నా చూడండి, ఒక దశలో నేను చనిపోతే బాగుండు అనుకున్నారు. ఒక దశలో నేను చనిపోతే బాగుండు, వీని వల్ల మనకు పీడ విరుగడైపోతుంది అంటే సొసైటీలు అలా క్రియేట్ చేశారు. జోన్లు తగిలిసుకొని వెళ్తుందంట, వాళ్ళలో కలిసిపోయాడంట అని పబ్లిక్ అంతా, మా బంధువుల్లో మా అక్క బావాలతో అలా అంటుంటే వాళ్ళు అలా బాధపడ్డారు. జాబ్ లేదు, సొసైటీలో ఏం లేదు పేరు అని అలాగూ అంటే, నేను ఇంకా అలాంటి స్టేజ్ ఉన్నా నేనేమనుకున్నా అంటే, సరే ఏదైతే అది అయింది, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు మన విషయంలో కలగ చేసుకుంటాడు. జాబ్ ఇచ్చినా రాకపోయినా ఏమైతే అదైతే నేను టిక్ చేయలేదండి, టిక్ చేయలేదు. దేవుని మహాకృపను బట్టి ప్రభువు నాకు జాబ్ ఇచ్చాడు. ఆమె కోర్సు కంప్లీట్ అయిపోయింది. టీచింగ్లో నన్ను హెచ్చించాడు, జాబ్లో హెచ్చించాడు. ఇప్పుడు నన్ను గ్రూప్ 1 స్టేజ్లో గ్రూప్ 1 ఆఫీసర్గా నన్ను స్టేబుల్ చేశాడు. నాకు ఒక కుమారుణ్ణి కూడా ఇచ్చాడు, 13 ఇయర్స్ బాబు, 7th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబము దేవుని మహాకృపను బట్టి సంతోషంగా నెమ్మదిగా ఉంది. ఇంకా మా మిస్సెస్ పూర్తిగా రక్షణ మారు మనసులోకి రాలేదు. మీరందరూ ఆమె విషయమే ప్రార్థన చేయండి. నాకు ఒక ఆశ ఉంది. ఏముందంటే, మేము ఇప్పుడు మన విలియం కేర్ అన్న సార్ ఇప్పుడు మన పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యము నాకు కూడా కుచ్చుకుంది. దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తే ఆ వాక్యం ద్వారా ఎన్ని జీవితాలు కట్టబడతాయి. వాక్యం విలువ పాస్టర్ గారిని ఇప్పుడు చెప్తుంటే నాకు అనిపించింది. అలాగే మనం దేవుని వాక్యంగా మనం చెప్పగలిగితే ఎన్ని జీవితాలు కట్టబడతాయి. ఎంతోమంది నశించిపోతున్నారు, ఆత్మహత్యలు, చెడిపోవటం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం, ఎంతో దయనీయ జీవితాలు దేవుని వాక్యం లేక నశించిపోతున్నాయి. వాక్యం యొక్క విలువను పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. అలా మరి వాక్యం చెప్పడానికి మరి నేను కూడా అలా కుటుంబ సమేతంగా వర్క్ చేస్తే ఎంతమంది ఆత్మలకు ఉపయోగకరంగా ఉంటుంది. అది నేను కోల్పోయాను కదా. మరి అలాంటి స్థితిలో నేనున్నా, మరి మీరందరూ ప్రార్థన చేయండి. నాకైతే ఒక ఆశ ఉంటుంది, ఎప్పుడు పేదలను పలకరించాలి, పేదలకు సహాయం చేయాలి, పేదలను ప్రేమించాలి,
పేదలకు మనం ఉపయోగపడాలి అంటే నాకు అలా వర్క్ చేయడంలో నాకు చాలా ఇష్టం అన్నమాట. పేదలకు ఏదైనా చేయాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే మరి బహుశా ప్రభు నన్ను ఇంతగా హెచ్చించాడేమో తెలియదు, కానీ పేదలకు హెల్ప్ చేయటము అంటే నాకు చాలా ఇష్టం. అలా పేదలకు పరిచర్య చేయాలి అనే ఒక ఆశ నాలో అలాగే ఉండిపోయింది. మరి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నేను నా ఇంటివారు యెహోవాను సేవించాలి, నేను నా భార్య నా కుమారుడు నిజమైన యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించాలి. ఆయన నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు అనడానికి రెండే ఎగ్జాంపుల్స్ అమ్మా. యేసు ప్రభువే నిజమైన దేవుడు అనడానికి రెండే ఎగ్జాంపుల్స్. ఒకటి ఏంటంటే మనల్ని సృష్టించింది ఆయనే, మన మనకు శరీరాన్ని ఇచ్చింది ఆయనే, మనకు ఆత్మను అనుగ్రహించింది కూడా ఆయనే. కాబట్టి ఈ శరీరాన్ని బాగు చేయడానికైనా ఆత్మను బాగు చేయడానికైనా యేసు ప్రభువుకు తప్ప మిగతా ఎవరికైనా ప్రపంచంలో శక్తి ఉందని మీరు చెప్తే నేను వింటా. నాకు తెలిసైతే ఈ సృష్టిలో మన శరీరాన్ని కానీ ఆత్మను కానీ బాగు చేయడానికి ఎవరికీ శక్తి లేదు. లేకుంటే వాళ్ళు దేవుళ్ళు ఎట్టయితారు? ఇప్పుడు ఇంజన్ తయారు చేసిన వాడే కదా ఇంజన్ను బాగు చేయడానికి శక్తి గలవాడు, అవునా కాదా? ఇంజన్ తయారు చేసిన వ్యక్తికే ఇంజన్ను బాగు చేయడానికి శక్తి ఉంటుంది. ఇంజన్ను తయారు చేయని వానికి ఇంజన్ను బాగు చేసే శక్తి ఎట్లా ఉంటుంది? అందుకే చూడండి, ఇప్పుడు నా ఇంజన్ బాగలేదు కదా, అవునా లేదు? 25 సంవత్సరాల కిందనే ఇంజన్ బాగలేదు, చెప్పాను మీ ముందు. 25 సంవత్సరాల కిందనే ఇంజన్ బాగలేదు, కానీ ఇంజన్ బాగైందిగా. నేను చెప్పాను కదా 25 సంవత్సరాల వయసు అప్పుడు ఒక గంట నేను పాఠం చెప్తే అలసిపోయి పడుకోవాలనిపించేది. ఇప్పుడు నేను టీచింగ్కి వెళ్తే 8 to 8 కూడా చెప్తా, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు కూడా నేను క్లాస్ చెప్తా. మరి ఆ కృప ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఆ ఎబిలిటీ ఎలా వస్తుందో నాకు తెలియదు. అలాగే ఎప్పుడు సినిమా హాల్స్లో వ్యర్థమైన చూడకూడదు అని వాటిని చూసే నన్ను బాగు చేశాడో లేదా ప్రభు? అంటే నా శరీరాన్ని బాగు చేశాడు కదా, ఆత్మను కూడా బాగు చేశాడు కదా. మరి శరీరాన్ని ఆత్మను బాగు చేయగలిగిన ఏకైక శక్తిగా సర్వశక్తిమంతుడు ఎవరు? యేసు ప్రభువే కదా. మరి అలాంటి శక్తి గల దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు? ఆయన తప్ప ఎవరు లేరు. కాబట్టి ఆ నిజమైన రక్షకుణ్ణి మరి మనము అందరం కలిగి ఉండి మన జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని నేను ఆశపడుతూ, మేము కూడా ఇలాగూ మరి విలేం కేరన్న ఆ బ్రదర్ చెప్పారు, మేము టీచర్ మా బ్రదర్ పేరు ఏం పేరు సార్? జర్మీ అన్న టీచర్ ఉన్నారు కదా, కొనేసమ్మ. వీళ్ళంతా దేవుని పని చేస్తుంటే నాకు అసూయపడుతుంది, నిజంగా అసూయపడుతుంది, నేను కూడా చేయలేకపోతున్నానని. వీళ్ళు దేవుని పని చేస్తున్నప్పుడు నేను కూడా కుటుంబ సమేతంగా పరిచయ మన మురారి బ్రదర్ చూడండి, ఆ సిస్టరు, ఇలాగ వీళ్ళంతా దేవునిలో కుటుంబ సమేతంగా ఆయన్ని ఆరాధిస్తూ, ఈయన మన సెక్రటేరియట్ బ్రదరా, సెక్రటేరియట్ బ్రదర్ మీకు చాలా లోడ్ ఉంది అయితే, అక్కడ మీరు పట్టుకోవాల్సిన ఆత్మలు చాలామంది ఉన్నారు. మీ సెక్రటేరియట్లో మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగూ దేవుని పని చాలా చేయడానికి మరి ఇలాంటి వాళ్ళకి అవకాశం దొరికింది. నాకు కూడా మరి అలాంటి అవకాశం దొరకాలని మీరంతా ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా యవనస్తులు నేను చెప్తున్నా చూడండి, మీరు ప్రేమ వివాహాల జోలికి మాత్రం వెళ్ళారనుకో, దానికి ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తా. ప్రేమ వివాహాల జోలికి వెళ్తే ఎలా ఉంటుందంటే, ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు మొట్టమొదటి సంవత్సరం మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటారంటే ఒకరి ముఖానికి ఒకరు పౌడర్లు పూసుకుంటారు, ఒకరి ముఖానికి ఒకరు స్నోలు రాసుకుంటారు, అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్, అసలు ఇంకా చిలుక గోరింకలు అంటారు కదా అలా ఉంటారు. అలా ఫస్ట్ ఇయర్ ఉంటారు, ఆ ఫస్ట్ ఇయర్ అలా గడుస్తుంది. వాళ్ళు ఆ ఫస్ట్ ఇయర్లో ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తున్నారు అనుకో, ఏదన్నా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు ఒక రాయి తట్టుకున్నది అనుకో, అమ్మాయికి రాయి తట్టుకున్నది, అబ్బాయి ఎట్లా రెస్పాండ్ అవుతుందమ్మా? తనకు రాయి తట్టుకున్నట్టుగా భావించి కాలు తీసి మర్దన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టుగట్టి వాపు ఎంతో పరిచర్య చేస్తాడు. సెకండ్ ఇయర్ గిన అదే రిపీట్ అయితే ఏమంటాడంటే, జర చూసినాడు అంటాడు. థర్డ్ ఇయర్ గిన అదే రిపీట్ అయితే కళ్ళు నెత్తికెక్కినాయా చెల్లికి బాగా ఎవరు చెప్ప గతంలో నేను చెప్పిన కళ్ళు నెత్తికెక్కినాయా అని ఈ తరం అమ్మాయిలతో కానీ మనం అంటే ఇంకేమన్నా ఉంది అమ్మా, ఇంకేమన్నా ఉందా? అంతే కటీఫే. కాబట్టి ప్రేమ వివాహాల జోలికి వెళ్ళకండి, ప్రేయర్ చేసుకొని ప్రభు చిత్తము
చేయాలి. ప్రభు చిత్తం చేస్తే మనకు రెండు పూట్లు తినడానికి ఉన్నా బహు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా దేవుని దీవెనలు మనం పొందుతాం.